जनस्य संसर्गः कस्य नोन्नतिकारकः पद्मपत्रस्थितं वारि धत्ते मुक्ता फलश्रियं। అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ భాద్రపద మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్రతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే ఈ భగవత్ కైంకర్యం మనం చక్కగా ఆచరించాలి అంటే సత్సంగత్వే నిస్సంగత్వం అని అన్నట్లుగా చక్కనైనటువంటి భగవత్ కైంకర్య రూప ధర్మాచరణలో ఉండేటువంటి వారితో మనం స్నేహం చేయాలి. వారితో చేసేటువంటి స్నేహమే మనల్ని ముక్తి మార్గపు తీరాన్ని చేరుస్తుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకే అంటున్నాం మహాజనస్య సంసర్గ, మహాజనుల యొక్క సంసర్గం. కస్యనోన్నతి కారక, ఎవరికి ఉన్నతికి కారణం కాదు, ఖచ్చితముగా అందరికీ ఉన్నతి కారణమే అవుతుంది. మహాజనస్య సంసర్గ కస్యనోన్నతి కారక, పద్మపత్రస్థితం వారి ధత్తే ముక్తా ఫలశ్రియం. అలా పద్మపత్రం మీద ఒక నీటి బొట్టు అలా రాలిందనుకోండి, ఆ పద్మపత్రం మీద ఉన్నంత వరకు ఆ నీటి బొట్టు ఒక ముత్యము వలె మెరిసిపోతూ ఉంటుంది. అదే పద్మపత్రం మీద నుంచి రాలి కింద పడిపోతే మరి నీళ్ళలో కలిసిపోతుంది. అంటే ఒక ఉన్నతుడితో ఉన్నంతకాలం అది ముక్తాఫలము యొక్క వైభవాన్ని ఎలాగైతే పొందిందో, మనం కూడా ఒక గొప్పవారితో స్నేహంతో ఉంటూ గొప్పవారికి చేరువలో ఉంటున్నంతకాలం మనం కూడా అంత గొప్పగా ఉండగలము అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం మనకేదైనా ఉన్నదా అంటే గొప్పవారితో స్నేహం చేయడం. స్నేహం చేసేటప్పుడే వారికి ఉండేటువంటి గుణగణాలను చూసుకోవాలి. గొప్పవారు అంటే పదవులు కాదు, వారి యొక్క ధర్మాచరణం ఎలా ఉన్నది, ధర్మానికి కట్టుబడి వారు ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని జాగరూకతతో చూసుకొని ధర్మవర్తనులతో కనుక మనం నడుచుకున్నట్లయితే మరి మనం కూడా ధర్మ మార్గంలో ముందుకు సాగగలుగుతాం. ఈ విషయాన్ని తెలుసుకుని భగవద్ అనుగ్రహంతో ధర్మ మార్గంలో ముందుకు సాగేటువంటి ప్రయత్నం మనందరం కూడా చేస్తూ ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.